కేరళలో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం లభిస్తోంది. భారత్ జోడో యాత్రలో భాగంగా 13వ రోజు అలపిలో పర్యటిస్తున్నారు ఆయన. రాహుల్ వెంట వేలాది మంది కార్యకర్తలు నడుస్తున్నారు. అడుగడుగున పుష్పగుచ్చాలు ఇచ్చి మద్దతు పలుకుతున్నారు. చిన్నారులు, యువకులు, వృద్ధులు వయసుతో సంబంధం లేకుండా పాదయాత్రలో పాల్గొంటున్నారు. భారత్ జోడో యాత్ర జరిగే రోడ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇసుకేస్తే రాళ్ళంత జనం తరలి వస్తున్నారు. రాహుల్ పాదయాత్రకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు జైరాం రమేష్. అలపిలో కిక్కిరిసిపోయిన రోడ్లను ట్వీట్ చేశారు ఆయన. ఉదయం చేర్తాల నుంచి నడక ప్రారంభించారు రాహుల్. సెయింట్ మైఖేల్ కాలేజీలో రాంబూటన్ చెట్టును నాటి పాదయాత్ర మొదలుపెట్టారు. అక్కడ నుంచి గ్రామాలను కవర్ చేస్తూ ముందుకు సాగారు రాహుల్. దారి పొడవునా ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ కోసం ఇటు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. స్థానిక ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు కవర్ అయ్యేలా టూర్ ప్లాన్ చేశారు. ఉదయం చేర్తాల దగ్గర మొదలైన యాత్ర లంచ్ టైం కి కుతియతోడు దగ్గరకు చేరుకుంది. మొత్తం 14 కిలోమీటర్లు నడిచారు రాహుల్. అక్కడే రాహుల్ టీం విరామం తీసుకుంది. ఇప్పటివరకు రాహుల్ గాంధీ 270 కిలోమీటర్లు పూర్తి చేశారు. మరో 15 కిలోమీటర్లు నడవనున్నారు. భారత్ జోడో యాత్ర ఇవాళ రాత్రికి కొచ్చి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. రేపటి నుంచి వారం రోజుల పాటు కొచ్చి పరిధిలో పర్యటిస్తారు రాహుల్. 13 రోజుకు మొత్తం 285 కిలోమీటర్ల మేర జోడో యాత్ర పూర్తవ్వనుంది. కేరళలో మొత్తం 457 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తారు రాహుల్. మొత్తం 7 జిల్లాలను కవర్ చేయనున్నారు. అక్టోబర్ 1న కర్ణాటకలో అడుగుపెడతారు రాహుల్ గాంధీ. లంచ్ అవర్ లో భాగంగా కేరళ సాంప్రదాయక సంగీత కళాకారులతో భేటీ అయ్యారు రాహుల్. మధ్యాహ్నం కొద్ది మంది కేరళ ఎమ్మెల్యేలతో రాహుల్ సమావేశమయ్యారు. అలాగే ఎన్సీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాణికప్పన్ భేటీ అయ్యారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. తర్వాత ఇడుక్కి నుంచి వచ్చిన గిరిజన నేతలతో రాహుల్ సమావేశమయ్యారు. తర్వాత పలు సాంఘిక సంక్షేమ అసోసియేషన్ సభ్యులు రాహుల్ పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు. కేరళలో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం లభిస్తోంది. భారత్ జోడో యాత్రలో భాగంగా 13వ రోజు అలపిలో పర్యటిస్తున్నారు ఆయన. రాహుల్ వెంట వేలాది మంది కార్యకర్తలు నడుస్తున్నారు. అడుగడుగున పుష్పగుచ్చాలు ఇచ్చి మద్దతు పలుకుతున్నారు. చిన్నారులు, యువకులు, వృద్ధులు వయసుతో సంబంధం లేకుండా పాదయాత్రలో పాల్గొంటున్నారు. భారత్ జోడో యాత్ర జరిగే రోడ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇసుకేస్తే రాళ్ళంత జనం తరలి వస్తున్నారు. రాహుల్ పాదయాత్రకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు జైరాం రమేష్. అలపిలో కిక్కిరిసిపోయిన రోడ్లను ట్వీట్ చేశారు ఆయన. ఉదయం చేర్తాల నుంచి నడక ప్రారంభించారు రాహుల్. సెయింట్ మైఖేల్ కాలేజీలో రాంబూటన్ చెట్టును నాటి పాదయాత్ర మొదలుపెట్టారు. అక్కడ నుంచి గ్రామాలను కవర్ చేస్తూ ముందుకు సాగారు రాహుల్. దారి పొడవునా ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ కోసం ఇటు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. స్థానిక ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు కవర్ అయ్యేలా టూర్ ప్లాన్ చేశారు. ఉదయం చేర్తాల దగ్గర మొదలైన యాత్ర లంచ్ టైం కి కుతియతోడు దగ్గరకు చేరింది. మొత్తం 14 కిలోమీటర్లు నడిచారు రాహుల్. అక్కడే రాహుల్ టీం విరామం తీసుకుంది.
ఇప్పటివరకు రాహుల్ గాంధీ 270 కిలోమీటర్లు పూర్తి చేశారు మరో 15 కిలోమీటర్లు నడవనున్నారు భారత్ జోడో యాత్ర ఇవాళ రాత్రికి కొచ్చి జిల్లాలోకి ప్రవేశిస్తుంది రేపటి నుంచి 12 రోజుల పాటు కొచ్చి పరిధిలో పర్యటిస్తారు రాహుల్ 13 రోజులకు మొత్తం 285 కిలోమీటర్ల మేర జోడో యాత్ర పూర్తవుతుంది కేరళలో మొత్తం 457 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తారు రాహుల్ మొత్తం 7 జిల్లాలను కవర్ చేయనున్నారు అక్టోబర్ 1న కర్ణాటకలో అడుగుపెడతారు రాహుల్ గాంధీ लंच केरला सांप्रदायक संगीत कलाकारों तो भेटी राहुल मध्याहन को मंदिर केरला एमएलए तो राहुल समावेश अलगे एनसीके पार्टी की चंद्र एमएलए माणिकप्पन भेटी पादयात्रक संघी भाव तरवा इडुक्की वच्चिन गिरिजन नेतलतो राहुल समावेश तरवा पल सांघिक संक्षेम असोसिएशन सभ्युलु राहुल पादयात्रलो पाल्गोनी मद्दतु तेलिपारु